నేను ఏమంటున్నా అంటే మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండం. 600 అయినా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రశ్న లేదని మొన్ననే చెప్పినా నేను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా అది కూడా చెప్తున్నా. ఎస్, దెర్ వాజ్ అ నీడ్ ఎట్ దట్ టైం. ఎందుకు, మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్, రైట్? ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమల పెట్టుబడులు రావాలి. ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండుగా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం, రైట్? ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలిసి తెలియలేక అనుకుంటే మేమేం చేయలేము. ఆ మాట్లాడేటోళ్ళు కూడా ఎందుకు కొరగానోళ్ళు ఇక్కడ, ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ పాత్ర లేదు, మను లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, ఊరికే ఏదో అరుస్తూ ఉంటారు బజార్లో మీద, దాన్ని మేము పడుచుకోవాలన్నా. ఎవరో ఏదో కలగని చెప్పుకుంటారు, ఎల్లుండి ఎలక్షన్ అయితే తయారుగా అవుతుంది, అట్లా అవుతుందా నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఎవరో తేడా కావాలట్లా అనుకుంటారు, పాపం ఆలోచన తక్కువ ఉన్న వాళ్ళు, అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు. అంతే కదా, కేసీఆర్ ఇప్పుడు మోసం చేయడు కదా, కేసీఆర్ ఏం చెప్పారో అదే చేస్తారు డెఫినెట్గా. ఏం చెప్పినామో అదే చేసినాం, ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం.